అవుగాని వాన పడ్డా అదొల్లా మీకేలి అగో మాకేలైతే రాత్రి అయితే చిటపట శినుకులు పడ్డాయోల్లా ఏదో దొంగ వాన వచ్చింది అని అనుకున్న నేను ఇక తెల్లారు లేసే వరకల్లా రోడ్లంతా నీళ్ళేనోల్లా కొద్దుగాలెనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది ఇక ఎండపూడ మాత్రం అత్తనే అత్తలేదు ఒకరక్క ఇది ఎక్కడ్రో ఏందబ్బా కొంపదీసి మళ్ళా ఇట్లా ఆనకాలం వచ్చిందా ఏంది అని జరిసేపు నేను గావరగావరైనా అటేది కాసలు ముచ్చటే ఎరికైందోల్లా మన కాడనన్న చిటపట్ట శినుకులు అచ్చుకుంటవైనే గాని ఆగొగ్గ తమిళనాడు దిక్కు అయితే చూడు ఎంత పెద్ద కథ అయిందో ఇట్లా చూస్తుంటే ఇదేదో రాజమౌళి ఫిలిం సిటీల వాటర్ ఫాల్ కోసం పెట్టిన సెట్టింగో లేకుంటే అన్నపూర్ణ స్టూడియోలో ఏదైనా కొత్త సినిమా షూటింగ్ కోసం చేసిన యుగురమో అని అనుకునే రుల్లో ఆయంత ఇదంతా తుపాను తుపాను చేసిన కథ అటు తమిళనాడు దిక్కు ఏదో దిక్కుమాలిన తుపాను వచ్చి పాడయ్యే కదనొల్లా మూడు నాలుగు రోజుల సంధి వాళ్ళను సావగొట్టి షెవుల్ ముత్తందట ఇక ఆ తుపాను పేరేమో ఉండనే నొల్లా పంగసో గింగసో ఆ పెంగలు పెంగలు అయితే ఈ పెంగలు తుపాను తమిళనాడు మీద ఇరుసుకవడ్డది అగో పెద్ద పెద్ద బస్సులే కొట్టుకుపోయినాయి ఇక జూరి కథ ఎట్లున్నదో ఒక్కొక్క ఊళ్ళే యాభై సెంటీమీటర్ల వాననంట అసలు ఐదు సెంటీమీటర్లు పది సెంటీమీటర్ల వాన అంటేనే పెద్ద వాన పెద్ద వరద వస్తుంది అసలాంటిది యాభై సెంటీమీటర్లంటే ఉండాలే ఇండ్లు మునిగిపోయినాయి రోడ్లు కనబడకుండా అయిపోయినాయి జనం కొట్టుకపోయిర్రు ఇక ఇంటి ముంగట పెట్టిన బండ్లు కార్లు గాయబైపోయినాయి ఒదిక్కు బస్సులే కొట్టుకపోతున్నాయి రా భగవంత అని అంటే ఇక బండ్లను ఎవడగచ్చిండు గాని ఇక ఫెంగు తుఫాన్ చేసిన కథకు అటు మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా వానలు దంచి కొట్టినవిలో ఇక ఇటు మనకెల్లేమో లేమో ఇగం బాగా పెట్టింది వాన వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోయిందోల్లా అద్దునా వద్దా కుర్ద్దునా వాపసు పోదునా అన్నట్టే చేసింది ఇప్పుడైతే జరంత చల్లబడ్డదట ఇక ఈ తుఫాను చేయబట్టి ఈ నాలుగైదు రోజులంతా ముసురే ఉంటుందట ఇక అప్పుడప్పుడు వాన వచ్చినట్టు వచ్చి పోతుందట వాతావరణ షాక్ వాళ్ళే చెప్పి ఈ ముచ్చట